అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమయ్యే రైతులకు సూచనలు. పశువుల్లో చూడు సమస్యలు కట్టకపోవడానికి కారణాలు, నివారణ మార్గాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాగులో రైతులు తెలిసో తెలియకో చేస్తున్న కొన్ని యాజమాన్య లోపాల వల్ల అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా వారికున్న నేల రకం, నీటి వసతిని బట్టి అందుకు తగ్గట్లుగా పంటలను, మేలు రకాలను ఎంపిక చేసుకోలేకపోవడం, విత్తన లోపాలు, చీడపీడల తాకిడి వంటి పలు అంశాలు పంట దిగుబడులను ప్రభావితం చేస్తూ ఉంటాయి. గతంలో పంటల సాగులో ఎదురైన సాధక బాధకాలు, పురుగులు, తెగుళ్లు ఆశించిన తీరును బేరీజు వేసుకుని రైతులు ముందడుగు వేయాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధ్యాపకులు డాక్టర్ పి. గురుమూర్తి. రైతులు ఈ ఖరీఫ్ సాగుకు ముందస్తు చర్యలుగా వేసవి కాలంలోనే కొన్ని చర్యలను చేపట్టినట్లయితే ఖరీఫ్ రబీ సీజన్ సమయాల్లో మనకి కొంచెం వెసులుబాటుగా ఉండి అన్ని సమయానుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. అంచేత రైతులు అందరూ కూడా రాబోయే ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పైర్ల కోసం ఈ వేసవి నుంచే సన్నద్ధం కావాలి. ఇందులో ప్రధానంగా భూసార పరీక్షల్ని కూడా మనం ఈ వేసవిలోనే చేయించుకోవాల్సి ఉంటుంది. భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరణకు వేసవి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పంటల సరళను బట్టి, నేల స్వభావాన్ని బట్టి మట్టి నమూనా సంఖ్యను నిర్ణయించుకోవాలి. మనకి భూసార పరీక్ష వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ప్రధానంగా నేలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే నేల సారం ఎలా ఉంది, పోషకాల అందుబాటు ఎలా ఉంది, లేకపోతే ఆమ్లత్వం, లేకపోతే కారీ ఉందా, సున్నం భూములు ఉన్నాయా, లేకపోతే చౌడు ఉందా అనేటువంటి సమస్యలు కూడా ముందే తెలుస్తాయి. కాబట్టి వాటికి అవసరమైన యాజమాన్యాన్ని మనం ముందు నుంచే, ఖరీఫ్ మొదలవక ముందు నుంచే మనం చేపట్టే అవకాశాలు ఉంటాయి. విత్తన సేకరణ కోసం ఖరీఫ్కు అవసరమైనటువంటి అనువైనటువంటి రకాలు, విత్తనాలు, వాటి లభ్యత గురించి గ్రామ వ్యవసాయ సహాయకులతో కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రంలో కానీ చర్చించి వాళ్ళ పేరు నమోదు చేసుకొని అవసరమైన విత్తనాలని ముందు నుంచే ఇండెంట్ పెట్టుకోవాలి. అలాగే రైతు వద్ద కానీ విత్తనాలు ఉన్నటువంటి వాటిని ఈ ఎండాకాలంలోనే బాగా వీలైనంత వరకు డ్రై చేసుకొని సరైన ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ప్రభుత్వం సర్వ చేసే విత్తనాల కోసం ముందే వాళ్ళ పేరుని నమోదు చేసుకుంటే అప్పుడు ఆదరాబాదరిగా చివర ఖరీఫ్ ముందు మనం చేసుకునేటువంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే వేసవి దుక్కులు సాధారణంగా కలుపు నివారణ, చీడపోయడల నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణతో పాటు ఖరీఫ్లో వేసే పైర్లకు గాలి మరియు నీటి ప్రసరణ మెరుగవటం, నేల లోపల గట్టిపొర బాగవటం, రాగడి నేలల్లో మురుగునీటి సమస్యని కూడా వ్యవస్థను మెరుగుపరిచే అవకాశం కూడా ఈ వేసవి దుక్కుల వల్ల ఉంటుంది. కాబట్టి ఈ వేసవి దుక్కుల్ని దున్నుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సేంద్రియ ఎరువులు వేసవిలో పశువుల ఎరువు పొలానికి తోలుకొని భద్రపరుచుకుంటాం. నేల తయారీ సమయంలో ఈ సేంద్రియ ఎరువులను నేలలో కలుపుకోవాలి. పశువుల ఎరువులు లేనట్లయితే పచ్చిరొట్ట ఎరువులని ప్రత్యామ్నాయంగా వాటికి కావలసినటువంటి జనుము, జీలిక, పిల్లి పెసర వంటి విత్తనాలని మనం తెప్పించుకుంటాం. ఈ పచ్చిరొట్ట ఎరువులు కూడా వీలుకాని సమయంలో
ఈ చెరువు మట్టిని మనం చెరువు గర్భంలో ఉండేటువంటి పూడిగ మట్టిని కూడా ఈ వేసవకాలంలోనే తోలుకున్నట్లయితే మనం చాలా మటుకు ఈ ఎరువులకు ప్రత్యామ్నాయంగా దాదాపు 20 నుంచి 30% వరకు కూడా మనం వాటిని ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇకపోతే పంటల ప్రణాళిక, ఈ పంటలు ఏ పంటలు వేయాలి, ఏ పంట తర్వాత పంట ఏం వేసుకోవాలి అనేది కూడా నేల స్వభావం, నీటి వసతి, పంట కాల పరిమితి, వాతావరణాల ఆధారంగా పంటల సరిని మనం నిర్ణయించుకుంటాం. నేల మరియు నీటి సంరక్షణకు కూడా ముందస్తు చర్యల్ని మనం ఈ వేసవి కాలంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పంట కాలువలను వేసవిలో బాగు చేసుకోవాలి. సో ఈ ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, గొర్రు, గుంటక, సీడ్ డ్రిల్లు, అలాగే వాటర్ ఇంజిన్స్, బావుల్లో ఉండేటటువంటి సబ్మెర్సిబుల్ పైపులు, ఇలాంటివన్నీ కూడా కల్టివేటరు, రొటావేటర్ వంటి యంత్రాలను కూడా మనం మరమ్మతులు ఉంటే ఏవైనా సరే ఈ వేసవిలోనే చేసుకున్నట్లయితే మన ఖరీఫ్ రబీ సీజన్లో వాటి వల్ల ఏ రకమైన సమస్య కూడా లేకుండా ఉంటుంది. ఇకపోతే సాగు నీరు, ఎక్కడైతే బోరుబావుల్లో మనం ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామో అక్కడ సాగునీటి పరీక్షలు కూడా మనం ఈ వేసవికాలంలోనే చేసుకున్నట్లయితే ఆ నీటిలోని నాణ్యతను బట్టి సాగునీటి పరీక్ష ఫలితాల్లో నాణ్యతను తెలియజేస్తారు. అయితే ఒకవేళ ఏమైనా నాణ్యతలో సమస్యలు ఏమైనా ఉంటే అసలు ఏ పద్ధతులు చేపట్టాలి అనేటటువంటి దాని పరిష్కార మార్గాలు కూడా వాళ్ళు అందులో తెలియజేస్తారు. కాబట్టి ఆ పరిష్కార మార్గాల్ని మనం ఫాలో అయినట్లయితే రాబోయే ఖరీఫ్ రబీ పంటల్లో మనం సరైన సమయానికే విత్తుకోవడం, సమయానికే అన్నీ అంతర్కృషి చేసుకోవడం, అన్నీ చేపట్టడం వల్ల ఏమిటంటే రైతులకి చాలా మేలుగా ఉంటుంది. రైతు సోదరులు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వేసవిని కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే ఖరీఫ్ రబీ పంటలని అంత సమర్థవంతంగా చేసుకొని అధిక దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది. ఏడాదంతా పాలు ఏడాదికి ఒక దూడకు జన్మనిచ్చినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఒక పాడి పశువు తన జీవిత కాలంలో మొదటి 10 ఏళ్లలో కనీసం 5-6 ఈతలనిస్తే ఆ పశువు ఉత్పాదకత బాగుందని అర్థం. అయితే ఒక్కోసారి అనేక కారణాల వల్ల ప్రత్యుత్పత్తి సమస్యలు ఎదురవుతుంటాయి. పశువులు ఎదకు రాకపోయినా, సరిగా కట్టకపోయినా, కట్టిన చూలు నిలబడకపోయినా ఈతల మధ్య వ్యవధి పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల పశుపోషకులు ఆర్థికంగా నష్టపోతారు. పశువుల్లో చూడి సమస్యలకు చాలా కారణాలున్నాయంటూ వాటి నివారణ మార్గాలు తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. పాడి పశువులు సరైన ప్రొడక్షన్ ఇవ్వాలంటే రైతు సోదరులు సరిగ్గు టైంలో ఎదకు వచ్చేటట్లు చేయడం అనేది అతి ముఖ్యమైన ఒక ప్రక్రియ. ఎప్పుడైతే పశువులు సరిగ్గు టైంలో కట్టక, కట్టిన కట్టు నిలవక, ఎదకు రాక ఇలాంటివి జరిగితే అలాంటి పశువులను ఇన్ఫర్టిలిటీ లేకపోతే గొడ్డుమోతు పశువులు, వృంధత్వము ఇన్ఫర్టిలిటీ అని అంటారు. పాడి పశువులలో ఆవుదూడలైతే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరంలో కట్టాలి. బర్రెదూడలైతే 24 నెలల నుంచి 36 నెలల లోపల కట్టాలి. ఇలా జరగకుంటే రైతు సోదరులు ఎక్కువ కాలాన్ని పశువుని దానికి ఆహారానికి దానాకు ఖర్చు ఎక్కువ చేసి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత అలాగే ఈతకు మధ్య వ్యవధి కూడా 12 నుంచి 14 నెలల్లో ఉంటే పశువు కరెక్ట్ పాల దిగుబడిని ఇస్తుంది. అయితే ఈ కట్టకపోవడము, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రకాలుగా వస్తుంది. వ్యాధుల వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ, తర్వాత వ్యాధులు లేకుండా ఫిజియలాజికల్గా వచ్చే ఇన్ఫర్టిలిటీ, తర్వాత ఖనిజ లవణాలు, పోషణ లోపం వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ, కట్టకపోవడము, తర్వాత మేనేజ్మెంట్ అంటే పశువులను సరిగ్గు పాలన లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ పశువులలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నాన్ ఇన్ఫెక్షస్ అంటే రోగాలు కాకుండా వచ్చే ఇన్ఫర్టిలిటీ మనం చూసుకుంటే అతి ముఖ్యమైనది అనిష్టం. అనిష్టం అంటే ఎదకు రాకపోవడం. ఈ ఎదకు రాకపోవడానికి కారణము సైలెంట్ హీట్, అంటే పశువు ఎదకు వస్తుంది,
కానీ యద లక్షణాలు బహిర్గతంగా అంటే రైతుకు కనపడేటట్లు రాదన్నట్టు. దీన్ని సైలెంట్ ఈటు, మూగ యద అనే అంటారు. ఇది ఎక్కువగా బర్రెలలో ఎక్కువగా వస్తుంది, ఆవులలో తక్కువగా వస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఈ యదకు రాకపోవడం అనేది అండాశ్రయం పైన పర్సిస్టెంట్ కార్పస్ ల్యూటియం ఉండడం వల్ల కూడా ఈ యదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే న్యూట్రిషనల్ యదకు రాక అంటే పశువులలో సరిగ్గు పోషణ లేకపోవడం వల్ల కూడా యదకు రాకపోవడం జరుగుతుంది. ఉదాహరణకు సమీకృత ఆహారం ఇవ్వకపోవడం వల్ల కూడా గర్భసంచి సరిగ్గా డెవలప్మెంట్ జరగక సరిగ్గా టైమ్లీ యదకు రాకపోవడం అనేది పశువులలో చూస్తూ ఉంటాము. తర్వాత ఇన్ఫెక్షియస్ కాజెస్ అంటే రోగాల తర, ఉదాహరణకు కొన్ని పశువులు పొదుగువాపు, తర్వాత HSBQ, తర్వాత కొన్ని ట్రిపనోజోమియాసిస్, బెబీసియోసిస్ లాంటి రోగాలు వచ్చినప్పుడు పశువులలో రక్తహీనత రావడం జరుగుతుంది. పశువు కోలుకోలేక యదకు సరైన టైంలో రాకపోవడం జరుగుతుంది. అలాగే బాహ్య అంతర పరాన్న జీవుల వల్ల కూడా రక్తహీనత పశువు గురై సరిగ్గా ఈ యదకు రాకపోవడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఉదాహరణకు విపరీతంగా టిక్స్ కానీ పేలు కానీ పశువుకు ఉన్నప్పుడు ఇవి ఈ రక్తాన్ని పీల్చుకోవడం వల్ల పశువు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, ఖనిజ లవణాలు మినరల్స్ లోపం జరిగి ఈ యదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే అంతర పరాన్న జీవులు ఉదాహరణకు లివర్ ఫ్లూక్స్ కానీ, తర్వాత నట్టలు, ఏలిక పాములు, తర్వాత టేప్ వామ్ బద్దె పురుగులు విపరీతంగా పశువులలో ఉన్నప్పుడు కూడా ఈ యదకు రాక, ఎందుకంటే ఈ పోషణ అనేది ఈ అంతర పరాన్న జీవులు తీసుకోవడం వల్ల పశువుకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వచ్చి ఇవి యదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవడము, పశువుని ఎండకు ఎక్కువగా కట్టేయడము, ఎండ టైంలో ఎక్కువ ఉంచడం వల్ల ఈ యదకు రాకపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఓవర్ క్రౌడింగ్, ఒకటే షెడ్లో చాలా ఎక్కువ పశువులు ఉండడం వల్ల పశువు స్ట్రెస్ గురైనప్పుడు శరీరంలో కార్టిజాల్స్ విడుదల కావడం వల్ల కూడా ఈ యదకు రాకపోవడం అనే సమస్య వస్తుంది. తర్వాత ఈనేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు తీసుకోకపోవడం వల్ల కూడా పశువు యొక్క గర్భసంచి కానీ ఇట్లాంటి ఇన్ఫెక్ట్ అయ్యి డిలేడ్ ఓవులేషన్ వల్ల వచ్చే సమస్యలు అన్నట్టు. అలాగే కొన్ని టెక్నిక్ ఫాల్ట్ వల్ల కూడా పశువు రుంధత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మా జనరల్గా పశువు ఒకసారి పొర్లితే 50% కట్టాలి, 50-60% పశువులు, 10 పశువులకు సమనేస్తే 6 పశువులు కట్టాలి. కానీ ఇట్లా కట్టకుండా మళ్ళీ ఇంకోసారి ఎదకు రావడము, మళ్ళీ సెమనిప్పించినా మళ్ళీ రావడము, అంటే 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఎదకొచ్చిందంటే అది రిపీట్ బ్రీడర్స్ అంటారు. ఈ రిపీట్ బ్రీడర్ అనేది ఎక్కువగా పశువులు ఎండోమెట్రైటిస్ ఉండడము, లేకపోతే ఎంబ్రియో అంటే ఆ పిండము ఉత్పత్తి అయినా కానీ ఈ పిండము యుట్రస్లో ఎన్విరాన్మెంట్లో బతకపోవడం వల్ల ఈ రిపీట్ బ్రీడింగ్, ఎర్లియా ఎంబ్రియానిక్ డెత్ అనేది జరగడం వల్ల ఇది వస్తుంటుంది. అయితే రైతు సోదరులు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి అనేది మెయిన్, ఒకటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్, అంటే పశువు ఎదను గుర్తించడం, అంటే మూగ ఎద ఉన్నా ఎలా గుర్తించాలనేది రైతు సోదరులు గమనించాలి. మామూలుగా ఎదకొచ్చిన పశువు ఏంటంటే కోడిగుడ్డు సొనలెక్క మానం నుండి కార్చడం జరుగుతుంటుంది. తర్వాత ఎదకొచ్చిన పశువు ఇంకో పశువు దాని మీదకి ఎక్కినా నిలబడే అవకాశం ఉంటుంది. తర్వాత వెన్ను మీద మనం చేయబెడితే తోక పైకి లేపడము, చిరుమూత్రం పోయడము, ఎదకొచ్చిన రోజు పాల దిగుబడి తక్కువగా ఉండడము, తర్వాత చిరాగ్గా ఉండడం, ఇవన్నీ యద లక్షణాలు. ఈ యద లక్షణాలు గమనించి ఈ సైలెంట్ ఈట్ను కూడా గమనించి ఇమ్మీడియట్గా సెమనిప్పియడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది పోతుంది. తర్వాత టైమ్లీ ఇన్సెమినేషన్ అనేది AI టెక్నీషియన్ వచ్చేలా చూసుకోవడం, అంటే మార్నింగ్ ఎదకొస్తే ఈవినింగ్, ఈవినింగ్ ఎదకొస్తే మల్లతల్లారి మార్నింగ్ ఇన్సెమినేషన్ చేయడం వల్ల కట్టు నిలబడేలాగా చేసుకోవచ్చు. తర్వాత ఈ మే న్యూట్రిషనల్ అంటే మెయిన్ మన ఇండియాలో న్యూట్రిషన్ లోపం వల్ల ఎదకు రాకపోవడం అనేది, తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కువగా చూస్తాము. కాబట్టి రైతు సోదరులు ప్రతి
ఈ పాలిచ్చే పశువుకు కానీ, ఎండిపోయిన పశువుకు కానీ, మా సుడి పశువుకు కానీ ఈ న్యూట్రిషన్ అనేది, మినరల్ మిక్చర్ అనేది రెగ్యులర్ ఇవ్వడం ద్వారా పశువులలో ఖనిజ లవణాల లోపాలు, విటమిన్ లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల సరైన టైంలో ఎదకు రావడమే కాకుండా కట్టు నిలవడం కూడా ఎక్కువ జరుగుతుంది. తర్వాత పాల దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ రేషను, అంటే పశువుకు సరైన మోతాదులో పచ్చిగడ్డి, దానా, తర్వాత ఖనిజ మిశ్రమాలు, తర్వాత ఎండుగడ్డి, తర్వాత ఉప్పు ఇవ్వడం ద్వారా దానికి ఎంతైతే పోషణ అవసరమో అంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ద్వారా ఈ యద సమస్యలను, ఇన్ఫర్టిలిటీ సమస్యలను మనం నివారించుకోవచ్చు. తర్వాత ఎండాకాలంలో హీట్ స్ట్రెస్ రాకుండా 2-3 సార్లు కడగడం వల్ల కూడా ఈ ఎండాకాలంలో ఎదకు రాకపోవడం, ఇన్ఫర్టిలిటీ సమస్యలను నివారించుకోవచ్చు. తర్వాత పాకని పరిశుభ్రంగా ఉంచడం వల్ల, తర్వాత ఈనే టైంలో పరిశుభ్ర వాతావరణంలో డెలివరీ సౌకర్యాన్ని కలిగించడం వల్ల పశువులకు రోగాలు రాకుండా చూసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఇన్ఫెక్షస్ రోగాలైన బ్రూసెల్లా, లెప్టోస్పైరా ఇలాంటివి రాకుండా చూసుకోవడం ఏంటంటే పశువులను బుల్ క్రాసింగ్, దున్నతోని క్రాసింగ్ అనేది రైతు సోదరులు మానుకొని ఏఐతోని కృత్రిమ గర్భధారణ వాళ్ళనే చేయడం వల్ల ఈ బ్రూసెల్లా సమస్యను అనేది నివారించుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు హార్మోనల్ లోపంతో ఈ కట్టకపోవడం జరుగుతుంటుంది. ఈ హార్మోనల్ లోపం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటే రైతు సోదరులు పశువైద్యుని సలహా మేరకు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ కట్టిపిచ్చే కార్యక్రమం చేయాలి. కొన్నిసార్లు జెనెటిక్ అబ్నార్మాలిటీతో ఏదో ఇన్ఫర్టిలిటీ అనే సమస్య వస్తుంది. గర్భసంచి చాలా తక్కువ పెరగడము, లేకపోతే అండాలు సరిగ్గా లేకపోవడము, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఆ పశువుని అది దాదాపు కట్టే అవకాశం దాదాపు ఉండదు. అలాంటి పశువు ఉంటే తీసివేయడం మంచిది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ సీజన్ ఆరంభం కానున్న తరుణంలో కర్షక సోదరులకు వాతావరణ శాఖ సానుకూల సందేశాలు ఇస్తోంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని, జూన్ మాసం మొదలు నుంచే వానలు రానున్నాయని, సీజన్ ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగటానికి అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. ఋతుపవనాలు మే నెలాఖరు నాటికి కేరళ చేరుకుంటాయని, జూన్ మొదటి వారానికి తెలుగు రాష్ట్రాలను తాకడంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఎల్నినో, లానినో వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉండటం, పసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గటం వంటి అంశాల వల్ల వ్యవసాయానికి సానుకూల వాతావరణం ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగాను రైతుకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనకు 150 సంవత్సరాల క్రితం అనగా 1918 May 11 ఋతుపవనాలు అంటే 20 రోజులు ముందుగా విచ్చేయటం, తద్వారా అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే 2024 కూడా రైతుకు మంచి శుభపరిణామంగా ముందే ఈ ఋతుపవనాలు విచ్చేయటానికి చాలా అనుకూల వాతావరణ పరిస్థితులు మనం గమనించవచ్చు. భారత వాతావరణ విభాగ శాస్త్రవేత్తలేమి మరియు ఇతర వాతావరణ నిపుణుల ప్రకారం ఈ ఏడాది కావలసినటువంటి ఋతుపవనాలు ఈ నెలాఖరికి లేదా మొదటి రోజే వచ్చేసి అత్యంత విస్తారంగా అత్యంత అధిక వర్షపాతం పడేందుకు చాలా అవకాశం ఉన్నది అనేది మన శాస్త్ర సాంకేతిక నిపుణుల యొక్క చూసిన అనుకూల వాతావరణ పరిస్థితులు ఋతుపవనాలకి ఉన్నాయి అని చెప్పడానికి మనం 4 రకాల కారణాలను మన పరిశీలనలోకి తీసుకోవచ్చు. మొట్టమొదటిది ఎల్నినో వాతావరణ ప్రభావం, అనగా అధిక వేడి వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్ర ఉపతలం వేడి గాలులు వీయడం వల్ల తేమను హరించకపోవటం, అదే సమయంలో మనకు అటువంటి ఋతుపవనాలు 2 కోయిన్సైడ్ అవ్వటం అనేది ఇంకొక విషయం. సో అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఎల్నినో వాతావరణ పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. అదే కాలానికి మన ఋతుపవనాలు కూడా వచ్చి
అండమాన్ నికోబార్ ద్వారా కేరళను తాకడానికి అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులుగా మన శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. రెండవది లానినా వాతావరణ పరిస్థితులు, అంటే పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతల యొక్క తగ్గుదల పరిస్థితులు నెలకొల్పబడినవి కాబట్టి ఈ లానినా వాతావరణ పరిస్థితులు కూడా ఈ ప్రస్తుతం వచ్చేటువంటి ఋతుపవనాలకి యాక్టివిటీని చాలా ముందుకు తీసుకొచ్చేయడానికి అనుకూల వాతావరణ పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మూడవదిగా దక్షిణ అర్ధగోళంలో మంచు లేకపోవడం అనేది కూడా మరి యొక్క అనుకూల వాతావరణ పరిస్థితిగా, అలాగే ఇంకొకటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని లెక్కించటం, దీనిని ఎల్పిఏగా పరిగణిస్తారు, అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్గా పరిగణిస్తారు. ఈ సంవత్సరం మన దేశవ్యాప్తంగా 870 మిల్లీమీటర్లు లేదా 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చు అనేది అంచనా ఉన్నది, అంటే ఇది చాలా పాజిటివ్. ఇంకొక క్రైటీరియా ఏంటంటే హిందూ మహాసముద్రంలో ఏర్పడేటువంటి డైపోల్ మూమెంట్, ఇది చాలా ముఖ్యమైన వాతావరణ ప్రక్రియ. ఇది సాధారణంగా ఏంటంటే హిందూ మహాసముద్రంలో డైపోల్ అంటే కుడికి ఎడమకి మూమెంట్ జరగడం జరుగుతుంది, అంటే సీ డైనమిక్స్లో ఏర్పడినటువంటి వివిధ రకాలైనటువంటి చర్యల ద్వారా ఒకటి ఎడం వైపుకి అంటే హిందూ మహాసముద్రం నుంచి అరేబియా సముద్రం వైపుకి, రెండోది కుడివైపు అంటే హిందూ మహాసముద్రం నుంచి బే ఆఫ్ బెంగాల్ వైపుకి గాలులు వీయటం అనేది ఈ డైపోల్ మూమెంట్గా చెప్పుకోవటం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ సంవత్సరం ఉన్నటువంటి డైపోల్ మూమెంట్ కండిషన్స్ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి పాజిటివ్ లేదా న్యూట్రల్ టు పాజిటివ్ మూమెంట్, అంటే న్యూట్రల్ అంటే హిందూ మహాసముద్రంలో ఉండిపోవటం లేదా పాజిటివ్ అంటే ఎడమ వైపు అంటే అరేబియన్ సముద్రం వైపు గాలులు వీయటం. ప్రస్తుత పరిస్థితుల్లో అరేబియా సముద్రం వైపుకి గాలులు వీయటానికి అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎలా అంటే ఇదే సమయంలో మనకి అరేబియా సముద్రంలో ఏర్పడేటువంటి ఈ ఋతుపవనాలు అండమాన్ నికోబార్లు కేరళను తాకటంలో ఈ యొక్క పాజిటివ్ డైపోల్ మూమెంట్ అనేది చాలా అనుకూల వాతావరణ పరిస్థితిగా మనం ఈ ఏడాది చెప్పడం జరిగింది. సో ఇది మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి పాజిటివ్ డైపోల్ మూమెంట్ కూడా అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. కాబట్టి ఈ సంవత్సరం అనగా 2024 కాను ఖరీఫ్ పంట కాలానికి కానీ అంటే జూన్ నుంచి సెప్టెంబర్కు, అలాగే రబీ పంట కాలానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ కానీ మంచి వర్షాలు వర్షిస్తాయి, రైతాంగానికి మంచి సహకారాన్ని అందిస్తాయని భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొల్పబడ్డాయి అనేది ఈ యొక్క వాతావరణ శాస్త్రవేత్తల అంచనాగా చెప్పుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య 12 దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.